పాస్పోర్ట్లో కుంభకోణం, చిలకల గూడలో పెట్టురెగిన పిచ్చి కుక్క, వీధి కుక్కల బెడద నుంచి నగరవాసులకు ఇప్పట్లో ఉపశమనం లభించట్లు లేదు. సికింద్రాబాద్ లోని చిలకలగూడలో ఒక వీధి కుక్క మరోసారి పెట్టురేగి 9 మంది కరిచింది. కుక్కల కాటుకు తీవ్రంగా గాయపడిన ఒక బాలుడికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వీధి కుక్కల బారి నుండి ప్రజలకు రక్షణ కల్పించడానికి అన్ని చర్యలు చేపట్టాలని హైకోర్టు బుధవారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సూచించింది. కుక్కలు కరుస్తున్నా ప్రజలు వాటిని ప్రేమించి అక్కున చేర్చుకుంటే అవి పశ్చాత్తాపం చెంది అవి కరవటం మానేస్తాయని వీధి కుక్కల సంరక్షణ సమితి తెలిపింది. కుక్కలు పట్టుకోవడానికి విదేశాల నుండి ప్రత్యేక టీములు పిలిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కుక్కలను పట్టుకోవడానికి విదేశాల నుండి ప్రత్యేక టీంలా అవసరమంటావా? కాదండి, వీళ్ళు ప్రజల చెవులో పూలు పెడుతున్నారయ్యా. మామూలు పూలు కాదండి, కాలీఫ్లవర్లే పెడుతున్నారు. ఇదిగో నన్ను అడిగితే ఆ కాలనీలో ఉన్న ప్రజలందరూ కలిసి ఆ కాలనీలో ఉన్న కుక్కలన్నిటి రాళ్లతో కర్రలతో కొట్టి చంపేసి ఉప్పు పాతపోయారు. అవునండి, బాగా చెప్పారు. మాకే ఉప్పు పాతరేస్తావరా? ముందు వీడి కాలి పిక్కల కండతో సహా పీకేస్తా సరే. ఆహా, వీడి కాలి పిక్కలు చూడు, తెగ బలిసి నోరూరిపోతుంది. కసిదీర ఒకసారి పట్టుకుంటే జన్మ ధన్యమైపోతుంది. వస్తున్నాను రాయ్, కదలకు రాయ్. ఏంటయ్యా ఆ కుక్క నా పిక్క వంకే చూస్తోంది, దాని చూపులో ఏదో తేడా లేదు. కొంచెం ఏంటండి, బాగా తేడా ఉంది. ఎందుకని మంచిది, మన ఇక్కడ జారుకోవడం బెటర్. ఒక్కసారిగా పరిగెట్టకు, కుక్కల సైకాలజీ నాకు బాగా తెలుసు. అలాగా దాన్ని పట్టించుకోకుండా మనం వెళ్ళినట్టు నటించి 4 అడుగులు వేసాక పిటి ఉషాలాగా 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెట్టాలి. అర్థమైందా? నువ్వు కుక్క వైపు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అలాగే. బండోడా, నీ కుక్కల సైకాలజీ తెలిస్తే నాకు మనుషుల సైకాలజీ తెలుసురా. అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకో, లేకపోతే పిచ్చెక్కుద్ది. పిచ్చుకోక, ఇప్పుడు 64 మందిని కలిసింది, నువ్వు 65వ వాడివి. మరి మున్సిపాలిటీ ఏం చేస్తారు కుక్కర్ పెట్టుకోకుండా? బోర్డు పెట్టారు చూడలే, ఈ రోడ్ మీద 26 పిచ్చి కుక్కలు ఉన్నవి కనుక ప్రజలు ఈ రోడ్డు మీద అడగకూడదని మనవి. ఇలా పిచ్చి కుక్కలు ఉన్నప్పుడు వాటిని కొట్టి చంపేయాలి, కానీ ఇలా ప్రజలు రోడ్డు మీద నడవద్దనడానికి వాళ్ళకి వెంటనా భలే వాడవయ్యా. మనల్ని పరిపాలించే వాళ్ళకి కుక్కలకి అవినాభావ సంబంధం ఉందయ్యా, అందుకే వాళ్ళకి మనుషుల ప్రాణాల కన్నా కుక్కల ప్రాణాలే ముఖ్యం. కుక్క కాటికి ఇంజెక్షన్ వేసే క్యూ ఇదేనమ్మా? హలో, ఏమండి ఏమండి, అలా పారిపోతారేంటి? అతన్ని పిచ్చుకు కలిసి 4 రోజులైంది, డాక్టర్లు స్టాక్ లేదని వ్యాక్సిన్ ఇవ్వలేదు, అందుకని కొంచెం కుక్క లక్షణాలు వచ్చినాయి. మనల్ని కరవడు కదా? చెప్పలేం, ఇందాక ఒకరిని కరిచాడు, వాడిని ఆటలు చూసి పోయారు, ఉన్నాడో పోయాడో తెలియదు. ఎందుకయ్యా హాస్పిటల్ ముందు నిలబడ్డారు? కిలోమీటర్ కిలో మీ అందరికి యాంటీ రాబిస్ ఇంజెక్షన్ స్టాక్ లేదు మొర్రు అని చెప్తే అర్థం కదా? ఇదిగోనయ్యా, నిన్ననే నన్ను కుక్క కరిస్తే నేను ముంబై ఫ్లైట్ లో వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొచ్చాను. తెలుసునా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? వ్యాక్సిన్ స్టాక్ లేకపోతే గవర్నమెంట్ తెప్పించదా? ఇలాగే మమ్మల్ని పిచ్చి కుక్కలతో కనిపించుకుని చావమంటారా? మన ప్రభుత్వం నిన్ననే మా హాస్పిటల్స్ కి జీవో జారీ చేసిందయ్యా, మన పూర్వీకులు వాడిన ముందునే వాడమని. ఆలోచించదు, అదే ఇవ్వండి. నిన్న ఎక్కడ కరిసింది? మన పూర్వీకులు వాడిన మందు ఇదేనో, కుక్కగాటుకు చెప్పుదమ్మా. అమ్మా, ఏంటయ్యా
కుక్కేనా? అది మామూలు కుక్క కాదు సార్, భయంకరమైన పిచ్చి కుక్క. చూసారా పిక్క మొత్తం ఎలా లాగేసిందో? అది ఆడ కుక్క మొగ కుక్క? అది మొగద ఆడదని ఎక్కడ చూస్తాను సార్. అది కనపడగానే నేను పీటీ ఉషా టైంలో ఒకటే పరుగు సార్. సరే పద, బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ ఇస్తా. బొడ్డు చుట్టా? అవును. తప్పదా? తప్పదు. నర్స్ ఇది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ అయ్యా. నిన్ను ఇంకో 2 రోజుల వరకు ఎన్ని పిచ్చి కుక్కలు కరిచినా నీకేం పర్వాలేదు. ఫీజ్ ఎంత? 2000. 2000? కుక్క కాటు ఇంజెక్షన్ కి 2000? అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ఇస్తారు కదండి. మరి అక్కడే తీసుకోవాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ వ్యాక్సిన్ స్టాక్ లేదంటండి. పైగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని కుక్క ఖర్చించాడు చొప్పించి కొడతాను సార్. ఫ్రీ అంటే అలాగే కొడతారు మరి. ఇది నేను జర్మనీ నుంచి తెప్పించాను, ఇంపోర్టెడ్ వ్యాక్సిన్. 2000 చాలా చీపు. ఇదే కార్పొరేట్ హాస్పిటల్ అయితే నీ ఇల్లు సరిపోదు. అమ్ముకోవడానికి ఇల్లు ఎక్కడ ఉంది సార్? సరే, మీ ఇంజెక్షన్ నొప్పి కన్నా మీ బిల్లు నొప్పి ఎక్కువగా ఉంది. అమ్మా తీసుకోండి సార్, ఉంటా సార్. అబ్బా అమ్మా. పందుల సెక్షన్ ఇది కాదు, సోమాల సెక్షన్ ఇది కూడా కాదు, కోతుల సెక్షన్, కుక్కల సెక్షన్ ఇది కరెక్ట్. కుక్కలను ప్రేమించండి, మనుషుల కన్నా కుక్కలే మేలు. హలో ఏంటి, మీ ఏరియాలో కుక్కలు చిన్నపిల్లని తినేసాయా? నీకు బుద్ధి ఉందయ్యా? ఏంటి ఇదేదో కొంప మునిగిపోయిన న్యూస్ అన్నట్టుగా చెప్తావేంటి? మీ ఏరియా ఎక్కడుందయ్యా? డిఆర్డిఎల్ దగ్గర. నీకు ధమాకు ఉందయ్యా? ఆ ఏరియా మా జ్యూరిడిక్షన్లోకి రాదు. ఏ జ్యూరిడిక్షన్లో ఉందో నన్ను చెప్పమంటా? ఫోన్ పెట్టే. కుక్కలు పిల్లలు తినో ఏదో పెద్ద న్యూస్ అన్నట్టుగా చెప్తున్నాడు. సరే నీకేం కావాలయ్యా? అదే సార్, మా కాలనీలో కుక్కలు ఎక్కువైపోయాయి సార్. దారి వెళ్లే ప్రతి ఒక్కరిని పిక్కలు బట్టి లాగేస్తున్నాయి సార్. వాళ్ళని గరిస్తే నీకెందుకు? అంటే నిన్న నన్ను కూడా గరిచింది సార్. మరి దారిని పోయే వాళ్ళ గొడవ నీకెందుకు? నీ సంగతి చెప్పు. నా సంగతి చెప్పడానికే వచ్చా సార్? నన్నే కాదు సార్, స్కూళ్ళకు వెళ్లే చిన్న పిల్లలు కూడా కరిచేస్తున్నాయి సార్. అవునయ్యా, బరాబర్ కరుస్తాయి. కుక్కలు మనుషులను కరవకపోతే మనుషులు కుక్కలను కరుస్తారు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కరుస్తే కుక్కల గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చా. వాటిని వెంటనే పట్టుకుని మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా? నీకు ధమాకుందా లేదా? వీధి కుక్కలు మేము పట్టుకోవడమేటయ్యా? మరి ఎవరు పట్టుకుంటారు సార్? వీధి కుక్కల సంరక్షణ సమితికి ఫోన్ చేయాలి. వాళ్ళొకరు ఉన్నారా? వాళ్ళెవరు? మాకు తెలియదు. కుక్కల సంగతి వాళ్ళకే చెప్పాలని మా కమిషనర్ సాబ్ మాకు చెప్పింది. పోనీ, వీధి కుక్కల సంరక్షణ సమితి ఫోన్ నంబర్ ఇస్తారా? మాది డాగ్ సెక్షన్. ప్రతి గొట్టంగాడు వచ్చి అడిగితే ఫోన్ నంబర్ ఇవ్వడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. అయినా వాడు ఎవడో ఫోన్ నెంబర్ నన్ను అడుగుతాడు. నీకు అసలు బుద్ధి ఉందా? సార్ మాటలు మర్యాదకు రానివ్వండి, లేకపోతే మీ మీద మీ కమిషన్ కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తా? చేస్తాను. గదెక్కడ? గది ఆగదేనా? ఆగదే, చెప్తాను. సార్ ఆ రూమ్ లో కమిషనర్ లేడు సార్. ఉన్నారని ఎవరన్నారు? ఇందాక ఖర్చు పెట్టడం లేడని నాకు చెప్పాలిగా. ఆ గదిలో ఉన్నారా నువ్వు నన్ను అడిగావా? సరే ఇప్పుడు అడుగుతున్నాను, కమిషనర్ గారు ఎక్కడ? ఆల్ ఇండియా వీధి కుక్కల సంక్షేమ సంఘం వార్షికోత్సవానికి వెళ్ళారు. ఇప్పుడు వస్తారు? సాయంత్రం 6 గంటలకు వస్తారు. నమస్తే సార్. నమస్తే. ఇది నా కమిషనర్. లేకపోతే నేనా? ఇందాక సాయంకాలం 6 గంటల దాకా రాడన్నారు. అన్నాను. మరి ఇప్పుడు వచ్చారే? ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు వస్తారయ్యా. సాయంత్రం 6 గంటకు వస్తారు, రాత్రి 10 గంటకు వస్తారు. అయినా ఇది అన్అఫీషియల్ అయ్యా, అఫీషియల్ ట్రిప్ కాదు. అంటే? అంటే ప్రైవేట్ వర్క్ అని అర్థం. అంటే ఆయన ఆఫీస్కి వచ్చి ఆయన చైర్ లో కూర్చోవడం ప్రైవేట్ వర్క్? సార్ మీరు చాలా అబద్ధాలు చెప్తున్నారు, ఈ విషయం కూడా కంప్లైంట్ చేస్తా. చేస్తాం సార్. కంప్లైంట్ చేస్తా? కంప్లైంట్? ఇలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంత మందిని చూడలేదు. అలాగే. నమస్కారం సార్. అలాగే రా. నమస్కారం సార్. నేను మళ్ళీ చేస్తాను రా. నేను ఇవాళ అనఫీషియల్ గా వచ్చానయ్యా. రేపు రా. రేపు నేను అనఫీషియల్ సార్, ఇవాళ అఫీషియల్ సార్. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? చెప్పండి ఏమిటి మీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మా కాలనీలో కుక్కలు న్యూసెన్స్ ఎక్కువ అయితే దారుణ వెళ్ళే ప్రతి ఒక్కరిని ఖర్చేస్తాయి సార్. నిన్న నన్ను కూడా ఖర్చింది సార్. అది పిచ్చిదా మంచిదా? ఆ విషయం నాకెలా తెలుస్తుందండి? ఎలాగేంటి? వారం రోజుల్లో మీరు చేస్తే అది పిచ్చిది, ఒకవేళ అది చేస్తే మీరు పిచ్చివాడు. అయినా కుక్క పిచ్చిదైతే మీకెందుకు, మంచిదైతే మీకెందుకు? మాకు కావాల్సిందల్లా మీ సిబ్బంది వచ్చి కుక్కల్ని పట్టుకెళ్ళడమే. నీకేమైనా మంచుందోయా? మంచి కుక్కల్ని మేమెందుకు పట్టుకుంటామయ్యా? ఇదిగో నిన్ను కరిచిన కుక్కని రోజు అబ్జర్వ్ చేసి అది చేస్తే మాతో చెప్పు. వచ్చాకేం చెప్తానండి? డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి అయ్యా. అంటే ఆ కుక్కలకు మీకు ఎటువంటి సంబంధం లేదు అంటారు? ఏ మాత్రం లేదు.
ఎందుకంటే వాటికి మినిస్టర్లకే సంబంధం ఉంది. ఒకవేళ మేము ఏ కుక్కనైనా చంపితే మాకు ఫోన్ చేసి మీరు ఎందుకు చంపారు అని మాకు చార్జ్షీట్ ఇస్తారయ్యా. అంటే నేను ఇప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటారు. ఇచ్చేదాకా నువ్వెక్కడుంటావయ్యా? ఎందుకంటే మినిస్టర్ గారి ఇంటికి వెళ్లే సందులో 200 రక కుక్కలు ఉన్నాయి. ఇంతవరకు వాటిని తప్పించుకు వెళ్ళిన వాడు ఒక్కళ్ళే. మీరెక్కడ దొరికారండి బాబు? ఆ కుక్కలను మమ్మల్ని కాపాడేది ఎవరు? ఆ దేవుడా? కాదు, వీధి కుక్కల సంరక్షణ సమితి దగ్గరికి వెళ్ళు, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు వీధి కుక్కల సంరక్షణ సమితికి వెళ్ళాలంటారు? ఎందుకు అలా స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లల్ని చంపేస్తున్నారా టామీ? మనుషుల్ని అలా చంపకూడదమ్మా. కావాలంటే బాగా కండలు ఉండేటట్టుగా పీకే, పర్వాలేదు. నీ జోలికి ఎవ్వరు రాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? కండలు పీకేలా కరిస్తే పర్వాలేదా? డాక్టర్ బిల్ 2000 ఎవరు కడతారు? మీ తాత? తాతకి తండం ఏంటి, మానసు లేదా నీకు? కుక్క కరగ ముందు ఉండేది, ఇప్పుడు లేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా వీధిలో ఉన్న కుక్కలు అందరినీ కరిచేస్తున్నాయి. ఆ విషయం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి చెప్పాలి. అక్కడ చెప్తేనే ఇక్కడికి పంపించారు. ఇక్కడికి ఎందుకు పంపారు? వాళ్లకు మీ కుక్కలకు ఉన్న సంబంధం మాకేం తెలుసు? అసలు ఇంతకి ఇప్పుడు ఏమంటావయ్యా నువ్వు? మీ సిబ్బంది మా వీధిలో ఉన్న కుక్కలు అన్నింటినీ చెప్పాలండి. అంతకంటే ఎక్కువ చేశాడు, కుక్కల్ని చంపమన్నాడు. నీకు అసలు బుద్ధి ఉందా? బంగారు లాంటి కుక్కల్ని చంపేయాలి అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? అసలు కుక్కల వల్ల మన సమాజానికి ఎంత మేలు జరుగుతుందో నీకు తెలుసా? వాటి వల్ల సమాజానికి మేలు జరుగుతుందా? అవును మరి, కుక్కల వల్ల దొంగతనాలు తక్కువగా జరుగుతుంది. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ వారు చేయలేని పనిని కుక్కలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల మందిని కుక్కలు కరిచి జనాభాను తగ్గించేందుకు తమ వంతు సహాయం చేస్తున్నాయి. అంటే మనిషి చచ్చినా పర్వాలేదు కానీ కుక్కలు మాత్రం చంపకూడదు అంటారు, అంతేనా? అంతే. అయినా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఒక కుక్క కూడా కరవదు. మమ్మల్ని చూడు, మా సంస్థలో కొన్ని వేల మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కరిని కూడా ఒక కుక్క కూడా కరవలేదు. సెక్రటరీ, ఆ లిస్ట్ చదివి వినిపించు. మా జాగ్రత్తలు చదివే ముందు ముందుగా డాగ్ ప్రేయర్ చేయడం మా సంస్థ యొక్క ఆనవాయితీ. మేము పాట పాడుతున్నప్పుడు నువ్వు శ్రద్ధగా చేతులు కట్టుకుని కళ్ళు మూసుకుని వినాలి, ఓకేనా? నాకు అవసరం లేదు, అదే నువ్వే చేసుకో, మనకు తప్పదు కదా. దేశమును ప్రేమించుమన్న, కుక్కలను తగ్గించుమన్న, దేశమంటే మట్టి కాదు, దేశమంటే కుక్కలు. కుక్కలు బందులు చల్లని జీవాలే, తెల్ల కపట మెరుగని కరుణామయులే. కుక్కల్లేని ఊరొక నరకం, పందుల్లేని వీధొక నరకం. కుక్క పుట్టింది ఈ లోకం పుట్టింది, కుక్క కరిచింది నాకు రాబిస్ వచ్చింది. నాకింకా కుక్కలతో పని ఏముంది? ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చదువుతాను, ఇని ఫాలో అయిపో. 1, ప్రజలందరూ కుక్కలు ఎక్కువగా తిరిగే స్లమ్ ఏరియాలను విడిచిపెట్టి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో మాత్రమే నివాసం ఏర్పరచుకోవాలి. ఏంటి, మేమందరం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కు మకం మార్చాలా? 2, ప్రజలందరూ విమానాల్లో, కార్లలో మాత్రమే తిరగవలను. అలా కార్లలో, విమానాల్లో తిరగటం వలన మనల్ని కుక్కలు, పందులు లాంటివి అటాక్ చేయ. అరే, జనానికి తినడానికే తిండి లేదురా, కుక్కలు కరవకుండా ఉండాలంటే కార్లలో, విమానాలు తిరగాల, ఇది సాధ్యమేనారా? 3, కానీ ప్రజలందరూ ఓ 10 పాటు వ్యవసాయం, వ్యాపారం, ఇతర ఉద్యోగాలు చేయటం మానేసి కుక్కలకు పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటూ దేశమంతా పాదయాత్రలు చేయాలి. 4, మీ పిల్లలను కూడా స్కూళ్లు మానిపించి ఈ సోషల్ వర్క్ లో భాగస్వాములుగా చేర్పించాలి. 5, మీటింగ్ సీజన్ లో మగ కుక్కలు వయలెంట్ అయ్యే అవకాశం ఉంది, అందుకని ప్రతి ఒక్కరూ ఒక ఆడకుక్కను తీసుకుని వెంట తిరుగుతూ మగ కుక్కలకు అప్పజెప్పాలి. 6, తలకు హెల్మెట్ లాగానే కాళ్లకు ఫైబర్ కవచాలు ధరించాలి. పోలీసు వారికి ఒక సూచన, వీటిని ధరించిన వారికి జరిమానాలు విధించాలి. ఇదిగో ఇంకా 30 మిగిలే, పోనీ ఈ ఫైల్ తీసుకెళ్లి ఇంటి దగ్గర చదువుకో. నేను వీధి కుక్కల సంరక్షణ సమితికి వచ్చానా, పిచ్చి ఆసుపత్రికి వచ్చానా? కాసేపు ఇక్కడుంటే వీళ్ళిద్దరికి కట్టేసేలా ఉన్నారు. ఏం మనుషులే ఏంటో, కుక్కలు కరవడం వల్ల అప్పుడప్పుడు ఓ 1000 బీద వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఆ మాత్రం దానికి పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. ఇన్ని కోట్ల మంది జనాభాలో ఓ 1000 మంది చస్తే ఏంటి? నాకు అదే అర్థం కావడలేదు మేడం. ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ గవర్నమెంట్ వారే ప్రకటించేస్తే సగం న్యూసెన్స్ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు. థాంక్యూ. గవర్నమెంట్ తో మాట్లాడదాం. ఈ పిచ్చి కుక్కల గోలేంటో నేను ఈ గొడవ మీద నడవడంటో నాకు కదలకుండా నిల్వడు, పరిగెత్తనీకి ట్రై చేసినావో పిచ్చని కాల్చినట్టు కాల్చి పారస బిడ్డ. నేనెక్కడికి పోతాను సార్? ఇదిగో ఇటు చూస్తే మీరు, ఇటు చూస్తే ఈయన, ఇదిగో వెనక చూస్తే కుక్కలు. దొంగ నాయనా, రాత్రి 11:30 కాలేదు నా ఇంటికి దొంగతనానికి వచ్చావా? సార్ మాటలు మర్యాదకు రానియండి, నేను దొంగను కాదు. మరి దొంగ గెటప్ లో ఉన్న కలెక్టర్ వారా నువ్వు? కా సార్, నేను హై మూ కాబాని. హై మూ కాబానా అంటే? అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధితుడు అని అర్థం. వీడెవడో మెంటల్ గైడ్ లాగా ఉన్నాడు. నాకే కాదు, ఈ కార్పొరేషన్ ఉన్న ప్రతి ఒక్కడికి మెంటలే. గట్లేనా? గట్లే. మరి నాకు మెంటల్ లేదు కదా. ఎందుకు లేదు? దొంగను కానీ నన్ను పట్టుకొని దొంగ అంటూ తుపాకీలా పెట్టావుగా, నీకు మెంటల్ కదా? ఈయన్ని మీ స్టేషన్ కి తీసుకెళ్లి 4 తగిలిస్తే ఈ గోడ ఎందుకు ఎక్కింది నిజం చెప్తాడు. తీసుకెళ్ళండి సార్. బాగా చెప్పాలా, పని చూసుకో. అయినా నాకు తెలవక అడుగుతా, ఈ గోడ ఎందుకు ఎక్కినారో భయ్? అంతా నా కర్మ సార్. ఇదిగో ఈ వీధి కుక్కలే, రాత్రి 8 దాటితే ఎవరిని నడవనివ్వవు. ఇప్పటికి నన్ను 6 ఖర్చు చోట కరవకుండా ఖర్చయి, 6 ఇంజక్షన్ కూడా వేయించుకున్నాను. అందుకే సార్ సాయంకాలం పూట ఆఫీస్ ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇలా కాపోర్ గోడల మీద వీధి కప్పుల మీద నడుచుకుంటూ ఇల్లు చేరుకుంటా. ఇప్పుడు అర్థమైందా సార్ నా బాధ? వీధి కుక్కలు ఎక్కువైతే మున్సిపల్ కార్పొరేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని తెలియదు అవన్నీ. ఆ కార్పొరేషన్ కాంపౌండ్ లోనే ఇప్పుడు 3 కుక్కలు కట్టే. అయినా నాకు తెలవగడుగుతా, ఇది కుక్కలకి భయపడి ఈ గోడల మీద నడుచుకుంటున్నా భయ్? అయినా మేము ప్రతిరోజు రాత్రిపూట ఈ ఈదులెంబడ గస్తీలు తిరుగుతులేమా? దమ్ముండాలి భయ. సమజైందా? సమజైంది. ఇగో ఆ ఈది కుక్కల్ని మా జోలికి రమ్మను. అబ్బా అంత పోటీగాడువా? అప్పుడు చెప్తా. ఇగో ఈ కానిస్టేబుల్ కనకరాజ్ అంటే ఈది కుక్కలకి హడల్. నేనంటే ఈ కాలనీకి హడల్. తుక్కుడాలు తుక్కుడాలు చేస్తా ఈ కానిస్టేబుల్ కనకరాజ్.